పండగంటే నోరు తీపి కావాల్సిందే లేదంటే ఏదో విరతిగా అనిపిస్తుంది రంజాన్ సందర్భంగా మార్కెట్ లో షీర్ కుర్మాగా పిలిచే సేమియా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి రంజాన్ పండగ కోసం 4-5 నెలల ముందు నుంచే సేమియాను తయారు చేస్తుంటారు తయారీదారులు ఆ మేకింగ్ ప్రాసెస్ పై బిగ్ టీవీ స్పెషల్ కథనం మీకోసం రంజాన్ పండుగ రోజు ప్రతి ముస్లిం కుటుంబంలో షీర్ కుర్మా గుమగుమలు వెదజల్లుతుంటాయి రంజాన్ రాకతో మార్కెట్ లో షీర్ కుర్మా కొనుగోళ్లు మొదలైపోయాయి అసలు ఈ షీర్ కుర్మాని ఎక్కడ తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు దీని వెనక ఉన్న కథ ఏంటి ఇప్పుడు చూద్దాం తీపి లేకుండా ఏ వేడుకైనా సంథింగ్ మిస్సింగ్ ప్రత్యేకించి రంజాన్ పండుగ రోజు పాయసం లేకుంటే పరేశానే రంజాన్ పండుగ నాడు ఏ ముస్లిం ఇంటికి వెళ్ళినా సేమియా సువాసనలు కట్టిపడేస్తుంటాయి పండుగ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో వీటి అమ్మకాలు అధికంగా ఉన్నాయి చుట్టలుగా చుట్టిన షీర్ కుర్మా బండిల్స్ షాపుల ముందు కుప్పలు కుప్పలుగా ఉంచారు నగరంలోని చాదర్ఘాట్ బ్రిడ్జికి సమీపంలో ఉండే ముస్లిం కుటుంబాలు వీటిని ఎక్కువగా తయారు చేస్తుంటాయి అనేక ఏళ్లుగా షీర్ కుర్మా తయారీనే తమ జీవనాధారంగా సాగిస్తున్నాయి రంజాన్ పండుగకు 4 నెలల ముందు నుంచే సేమియాను పేనడం చుట్టలుగా తయారు చేసి పెట్టడం చేస్తుంటామని తయారీదారులు చెప్తున్నారు ఆర్డర్స్ పై సేమియాను తయారు చేసి నగరంలోని హోల్సేల్ మార్కెట్లకు వివిధ జిల్లాలకు పంపిస్తుంటామంటున్నారు ఈ హమ్ లోగ రంజాన్ కే లియే బనాతే స్పెషల్లీ ఇది సాల్ట్ సేమి అంటారు ఇది మేము మా గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేసింది అబ్ హమ్ లోగ కర్ రహే యే 60 ఇయర్స్ సే జ్యాదా హో గయా హమ్ లోగ జో బనా రహే హై ये मार्केट में जो है सो बहुत ज़्यादा फेमस है सॉल्ट रहने की वजह से इसका रेट भी क्या है सब बाकी दूसरे सेमियों से ज़्यादा रहता ये हम लोग 4 महीने के लिए काम करते रमज़ान के लिए स्पेशली बनाते और ये जो है सो मैदा रहता वाटर और सॉल्ट से इस्तेमाल होता एक दिन पहले इसको रात में भिगा के रख लेना पड़ता सॉल्ट और वाटर डाल के सुबह में इसका इस्तेमाल करते మైదా పిండిలో ఉప్పు కలిపి దాన్ని మెత్తని ముద్దగా చేసి చేతివేళ్లతో సాగదీస్తూ ఈ సేమియాను తయారు చేస్తుంటారు మైదా ముద్దను మెరికలు తిప్పుతూ సన్నని న్యూడిల్స్ గా తయారు చేయడం ఓ అద్భుత కళగా చెప్పుకోవచ్చు చేతిలో ఏదో మాయున్నట్టు చకచకా చేసేసి తీగలపై ఆరేస్తుంటారు ఆరిన తర్వాత వాటిని చుట్టలుగా చుడతారు ఈ సాల్ట్ సేమియాకి మార్కెట్ లో డిమాండ్ అధికంగా ఉంటుందని తయారీదారులు చెప్తున్నారు రోజుకు ఒక్కో కుటుంబం 45 నుంచి 50 కిలోల సేమియాను తయారు చేస్తుందట మేమైతే 10 మంది పని చేస్తారు ఒక ఫ్యామిలీలో మా మూడు ఫ్యామిలీ పని చేస్తుందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము 40-45 కేజీ తయారు చేస్తారు ఒక ఫ్యామిలీ దానిలో 12-15 కేజీ అది వేస్ట్ అవుతాయి ఇది స్పెషల్లీ మేము రంజాన్ కోసం తయారు చేస్తాము మేమైతే హోల్సేల్లో ఇది సప్లై చేస్తారు ఆర్డర్ ఇస్తే కూడా మేము ప్రిపేర్ చేసి వేస్తారు రంజాన్ పండుగ ముందు రోజు రాత్రి వరకు సేమియాను తయారు చేస్తూనే ఉంటారు రిటైల్ హోల్సేల్ మార్కెట్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి ఇలా స్వీట్ ఐటమ్స్ కొనుగోళ్లతో హైదరాబాద్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి చూసారు కదా నోరురించే షీర్ కుర్మా తయారీని చేతుల్లో ఏదో అద్భుతం ఉన్నట్టు పిండితో చకచకా సేమియాను పేని ఇలా తీగల మీద ఆరేశారు తయారీదారులు రంజాన్ రాకతో ప్రతిరోజు 40-45 కిలోల సేమియాని తయారు చేస్తామని ఈ ఏడాది 2000 కిలోలకు పైగా సేమియాని తయారు చేస్తున్నామని తయారీదారులు చెప్తున్నారు విడుజనిస్ వేణుతో అంజుమా బిగ్ టీవీ హైదరాబాద్